హాయ్, ఈ మధ్య నాకు నన్ను చూస్తే నాకే ముద్దు వచ్చేస్తున్నాను నేను. ఎందుకంటే మామూలుగా నేను గొప్ప అది ఇది అనుకుని ఏదో నాకు తోచింది చెప్తా ఉంటాను, మాట్లాడుతుంటాను. మేము ఒక్కోసారి మనం చేసినవి చెప్పినవి జరుగుతూ ఉంటే దానివల్ల సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కాదు, కానీ ఒకళ్ళన్నా నన్ను ఫాలో అయ్యారు, ఒకళ్ళన్నా నేను అనుకున్నది చెప్తున్నారు, నేను అనుకున్నది కరెక్ట్ అని ఎప్పుడో ఒకప్పుడు ఒకళ్ళు చెప్పారు అంటే చాలా సంతోషం వేస్తాను. అలా సంతోషం వేసిన వాటిల్లో నిన్న బీజేపీ వాళ్ళు టీవీ చిందాక చెప్పిన నిన్న చెప్పినట్టు టీవీలో నేను పోతే పోయినలో చెప్పిందంతా చెప్పారు. ఈ నక్సలైట్లు అంటే ఏంటి, సామాన్యులను ఎంతమంది చంపేశారు, పోలీసులను ఎంతమంది చంపేశారు, చంపేసిన వాళ్ళకి బాధ్యత ఏంటి అని నేను అడిగింది, ఇప్పుడు అడిగారు వాళ్ళంతా. అట్లాగే ఇంకొకటి, ఎవరో కిషోర్ గారు అంటే ఈయన ప్రతిరోజు ఎవ్రీ ఆంధ్రుడు ఫ్రమ్ 11 AM టు 11:15 PM ఆన్ రోడ్ అని చెప్పి ఇది చేస్తున్నారు. ప్రతిరోజు జూలై 22 నుంచి రోజు చేస్తున్నారు. విజువల్స్ చూడండి, వాళ్ళు రోడ్డు మీద రోజు 15 నిమిషాలు ఉంచుకుంటున్నారు. సో మెల్లిమెల్లిగా పెరుగుతున్నారు, బట్ ఇది చాలదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చేస్తుంది వీళ్ళు. ఈ కిషోర్ గారు స్టార్ట్ చేసింది అక్కడి నుంచి కొంత కొంతగా పెరుగుతుంది, బట్ ఆ పెరిగే చాలదు. ఏ స్టేజ్కి రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి రోడ్డు మీదకి ఆ 15 నిమిషాలు వచ్చి వాళ్ళ స్పందన తెలిస్తే, ఒక ఏరియల్ షాట్ సినిమాల్లో చూసినట్టు చూస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రోడ్డు మీద మనుషులు కనపడతా ఉంటే దాంట్లో ఒక స్పందన వస్తుంది. అది కొన్ని రోజులు చేసే తర్వాత దాన్ని ఉద్యమంగా మారటానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి చేస్తే బాగుంటుంది. సో నేను పోతే పోలో నా క్లైమాక్స్లో జనం అంతా బయటికి రండి అని చెప్పిన ఇన్స్పిరేషను, లేకపోతే ఆ కిషోర్ గారికి ఆయనకు వచ్చిన ఐడియానో నాకు తెలియదు, కానీ ఆయన అది చేస్తున్నారు. సో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆయన్ని అనుసరించి ఆయన చేసేదాన్ని, ఆయన పేరు చెప్పడం మీకు అందరికి ఇబ్బంది అయితే మీ ఇష్టం వచ్చిన పార్టీ పేరు చెప్పుకొని మీరు రోడ్డు మీదకి వచ్చి 11 నుంచి 10, 11:15 దాకా నిలబడ్డారు అనుకోండి, రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉండొచ్చు. మంచి కావాలని మీరు కోరుకుంటే చెయ్యండి, వద్దనుకుంటే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. రాజకీయాలే మీకు ముఖ్యము, రాష్ట్రం ముఖ్యం కాదు, లేకపోతే మనం బాగుంటే చాలు, పక్కనోడు బాగోపోయినా పర్లేదు అనుకుంటే వదిలేసేయండి. కావాలి, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తేనే మంచిదని అందరూ చెప్పారు, ముఖ్యమంత్రి గారితో సహా ఇప్పటికీ చెప్తున్నారు. సో అది నిజమని నమ్మితే ఆ కిషోర్నో లేకపోతే ఎవరినో ఒకళ్ళని అనుకుని ముందు మీ సాలిడారిటీ తెలియజేయండి. అది కావాలి. నేను త్వరకు మొత్తం రాష్ట్రం అంతా బయటకు వచ్చిన తార్కాణాలు అయితే లేవు. ఎవరికాళ్ళు ఎవరు కొంపటే వాళ్ళు పెట్టుకుని విడివిడిగా చేసుకుంటున్నారు. అది కూడా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఈడు దొంగ వాడు దొంగ అని తిట్టుకుంటున్నారు. వీళ్ళు చేసేది అబద్ధం అని వైఎస్ఆర్సీపీ అంటుంది, వైఎస్ఆర్సీపీ చేసేది అబద్ధం తెలుగుదేశం అంటుంది, వీళ్ళిద్దరూ దొంగలే అని చెప్పి బీజేపీ అంటుంది, అందరూ దొంగలే అని కమ్యూనిస్టులు అంటారు, చలసాంక శ్రీనివాసరావు గారు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. వీళ్ళందరూ కాకుండా మొత్తం అందరూ కలిసి రోడ్డు మీదకి రండి. ఫ్రంట్ అంటే ఇది కాకపోతే మీ ఇష్టం వచ్చిన విధానం తీసుకోండి, బట్ మొత్తం అంతా దేశం మీదకి వచ్చేటటువంటి ఎవరో ఒక అతను కిషోర్ అతను చేస్తున్నాడంటే నాకు నిజంగా ముచ్చటేసింది. ఒక్కడిగా చేస్తున్నాడు, అది ఒక్కటి ఒక్కడు కాదు, కొన్ని 100 లక్షల కోట్ల మంది అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.